జాతీయస్థాయి ఉత్తమ నటు అవార్డులు అనేక సార్లు అవార్డులు వచ్చిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ విమర్శిస్తున్నారు, మళ్ళీ కారే అంటున్నారు, బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. ప్రకాష్ రాజ్ అన్న చాలా ఆయన మాట అన్న, ఆయన మోనార్క్, ఆయన మాట ఎవరో వినరు, ఆయన మాట ఆయన కూడా వినడు. ప్రకాష్ అన్న ఎంత గొప్పవాడంటే, బెంగళూరు అయితే నమ్మ కన్నడ ప్రీతి అయినాడు, ఎల్లరికి బంద్రి కొత్తుకొల్రీ నమస్కార రీ అంటాడు, తప్పలేదు. తమిళనాడు పోయాడనుకోండి, ఎల్లరికి వణక్కం వాంగ ఒక్కారంగా ఎప్పుడు ఇరికంగా అంటాడు, తప్పలేదు. బాంబే వెళ్ళాడుకోండి, ఒమ్మైరా భాయ్ భాయ్లో బయటి క్యా కైసాయ అంటాడు, తప్పలేదు. ఇక్కడికి వస్తే తెలుగు మాట్లాడతాడు, కేరళ పోతే ఇంకోటి మాట్లాడతాడు. ఆయన భారతదేశంలో ప్రతి ప్రాంతం ఆయన సొంత ప్రాంతం, ప్రతి ఊర్లో ఆయనకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాకు ప్రపంచంలో ఎక్కడన్నా ఒకటే అభిప్రాయం, నా పేరు గణేష్, బండ్లా గణేష్, నా పార్టీ కాంగ్రెస్, నా ఓటు కాంగ్రెస్కి. ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడుకోవట్లేదు ఎందుకండి, వదిలేండి అండి ప్రకాష్. సరే ప్రకాష్ రాజ్ గారు, వద్దు. మీ ఇంట్లో మీ అన్న సంగతి ఏంది? మీ అన్న కారు? అవును సార్. మీరు హ్యాండ్ అన్నారు. ఒక మాట అంటారా, నాకు అత్యంత ఆప్తులు ఎర్రబల్ దయాకర్రావు గారి కుటుంబం, నాకు 25 ఏళ్ళ సన్నిహితం. దయాకర్ అన్న సొంత తమ్ముడు ఏ పార్టీలో ఉన్నాడు సార్? ప్రదీప్ అన్న ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు? బీజేపీ. వాళ్ళు అల్లుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు? సరే, వివిధ పార్టీల్లో ఉన్నారు కుటుంబంలో. అంటే మా వాడు నా మాట వింటలేదు, నేనేం చెప్పాను? మా అన్న రే నేను కారు ఎక్కుతా, కారు ఎక్కుతా, వద్దురా బెంజ్ ఎక్కుతా అన్నారా?